వాస్తవంగా నాటో విస్తరణకి అడ్డుపడుతోంది. అదే దాని మీద ఆల్రెడీ మిగతా నాటో దేశాలు అసహనం ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఎందుకు? రష్యాకి ఇది తొత్తు, రష్యా తరపున మన దగ్గర పనిచేస్తోంది అన్నటువంటి ఈ ఒత్తిడి పెరగడం వలన అనుకుంటా టర్కీ స్వీడన్ కి ఫిన్లాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో కొంచెం మార్పులు చేసుకుంటోంది. ముందు మీరు ఉగ్రవాద కార్యకలాపాలు ఆపేయండి అంటూ మాట్లాడుకొచ్చాక ఇప్పుడు ఆయా దేశాలు తమ తమ ప్రతినిధి బృందాలని టర్కీ దగ్గరికి పంపినాయి. ఓ పక్కన టర్కీ ఇజ్రాయెల్తో మాట్లాడుకొస్తోంది, అంటే తేడా వస్తే పరిణామాలు ఎట్లా అన్నటువంటి, అంటే అమెరికాకి ఇజ్రాయెల్ మిత్ర దేశం కాబట్టి ఇజ్రాయెల్ ద్వారా అనే నాటో దేశాలకి చెప్పిస్తోంది ఉగ్రవాదం అన్నటువంటి దానికి ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి ఈ రెండు అన్నటువంటి స్వీడన్ స్వీడిష్ అండ్ ఫినిష్ ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలు టర్కీ దగ్గరకు వచ్చినాయి. టర్కీ అధ్యక్షుడితో మాట్లాడుతూ ఉన్నాయి. తాము ఉగ్రవాదులకు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదని తమ బడ్జెట్ లెక్కలు తీసుకొచ్చి మేము నిజాయితీగా ఉంటాము, ఇవాళ ఎందుకు చేరదాం అనుకుంటున్నామంటే రష్యా థ్రెట్ వలన అని చెప్తున్నాయి. మరి టర్కీ మనసు మార్చుకుంటుందా లేదా అన్న దాని మీద భవిష్యత్ నాటో విస్తరణ ఆధారపడుతుంది.